అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యమైన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల పక్షాన ఆ
రాజ్యం తీసుకురావటం కోసమని ఈ మూడున్నర సంవత్సరాలుగా మనమందరము కూడా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నాం. చంద్రబాబు చేస్తున్నటువంటి గమన నీతికి ఎదురెత్తి నిలబడి మన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన మన పార్టీ కార్యకర్తలు నాయకులు శాంతియుతమైనటువంటి ఉద్యమాలు చేసేటువంటి మన నాయకుల మీద అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి కేసులు బలాయించిన నిరోచితంగా పోరాడినటువంటి మన సైనికులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా తమ్ముళ్లకు నా చెల్లెలకు అక్కలకు అందరికీ
దాదాపు 7 నెలల పాటు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలు చేయబోతున్నారు. ఆయన అనుచరులంగా, ఆయన అనుయాయులంగా, ఆయన కార్యకర్తలంగా, సైనికులంగా మనమంతా కూడా ఆయన పాదయాత్ర చేసేటువంటి ఆ 6-7 నెలల కాలంలో మన నగరానికి సంబంధించి అనుక్షణము తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ యొక్క పాలనను ఉరుకట్టి వేళ్లతో పెకలించడం కోసమని అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని ఈ సభ సాక్షిగా శపథం చేస్తున్నానని మీరందరికీ. జగనన్న 27వ తారీఖున ఈ నెల అంటే వచ్చే శుక్రవారం ఇంకా కేవలం 5 రోజులే ఉంది. శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి పాద పద్మ దర్శనం కోసమని, ఆయన ఆశీస్సులు పొందటం కోసమని వెంకటేశ్వర స్వామి యొక్క కృప తీసుకొని పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన దర్శనానికి శుక్రవారం సాయంకాలం వస్తున్నారు అన్నటువంటి విషయం మీకందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఇచ్చాపురంలో ముగిసిన తరువాత మొదట ఆశీర్వాదానికి వస్తున్నారు మన స్వయంభూ శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఆశీస్సులు పొందడానికి. మళ్ళీ ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చి పాదయాత్రగా కొండకు వెళ్లి స్వామి వారికి మొక్కు తీర్చుకుంటారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సభా వేదిక ద్వారా మీకందరికీ కూడా ప్రకటిస్తూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం కోసమని మనమందరం కూడా పోరాడుతామని, ఇక కేవలం సంవత్సరం పాటు కన్ను మూసి తెరిచే లోపల మన నాయకులు కార్యకర్తలు చేసేటువంటి ప్రజాక్షేత్రంలో ప్రజల మనస్సుల్ని చూరగొనటం కోసమని, ప్రజల ఆశీస్సుల్ని పొందటం కోసమని, వాళ్ళ యొక్క దయను పొందటానికే ప్రతి ఒక్కరూ కూడా మనమందరము కూడా పాటు పడదామని ఈ సంవత్సరాన్ని వైఎస్ఆర్ పార్టీ కోసమని వినియోగించవలసిందిగా, ఆ తర్వాత నూటికి మరింతగా కష్టపడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుందని మరొక్కసారి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ మరొక్కసారి నా తమ్ముడు అజయ్కి మనఃపూర్వకమైనటువంటి దీక్షతో దక్షత కలిగినటువంటి అజయ్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అజయ్ గారికి ఇక్కడికి వచ్చేసిన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ కరుణాకర్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొంది ఈ రోజుగా రాజకీయ సమరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మన కార్యకర్తలకందరికీ కూడా నాయకు మామూలుగా పార్టీలో ఎవరైనా కొత్తగా చెడుబంది చేరారు దానికి 100 మందితో చేరారు అని చెప్తారు. అజయ్ చేరినటువంటి ఈ సభలో ఇక్కడ ఉన్నటువంటి 1% ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98% ఈ సభలో దాదాపు 1,700 మంది ఉంటే కేవలం వేదిక మెలిసినటువంటి 50 మంది ముందర ఉన్నటువంటి 15 మంది తప్ప మిగతా వాళ్ళందరూ అజయ్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మన ప్రభుత్వ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి, ప్రియతమ నాయకులు రామవేశ్వరులు, మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని విజయవంతం చేసుకుని మన అందరూ
అవకాశం ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. విశ్వాసంగా మాట్లాడాలని కోరుతున్నాను. సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ విషయం తెలుసు. కూడా అభిప్రాయం ప్రకారం వస్తాయి. అదేవిధంగా అక్క చెల్లెలకు వస్తాయి, మంచి స్నేహితులు మనకు వస్తాయి, భార్య భర్తల మధ్య కూడా అప్పుడప్పుడు అభిప్రాయం ప్రకారం వస్తాయి. అలాంటి ఒక కొంతకాలంలో అవసరం తప్ప శాశ్వతంగా కాదు. నేను గతంలో కరుణాకరన్నకి చాలా దగ్గరగా ముఖ్య శిష్యుడిగా ఉంటూ ఆయనకు పనిచేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన దూరమయ్యాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసమని కరుణాకర్ రెడ్డి గారు, ఆయన కుటుంబం, అభినయ్ రెడ్డి గారు పడుతున్న కష్టాన్ని చూసి నా గురువు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తిరుపతిలో పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మనస్ఫూర్తిగా నా ఇష్టంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కొందరు నంద్యాల ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ చాలా బలపడిపోయిందని, తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చిందని మాట్లాడుతూ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతోందని మాట్లాడుతున్నారు. నిజమైన కార్యకర్తలు, అభిమానులు ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నే ఉంటారు. దూరమైన వాళ్ళు కూడా తిరిగి దగ్గరకు వస్తారు. ఈరోజు నా యొక్క ఎంట్రీతో ఇది నిరూపితమైంది. నంద్యాల ఎన్నికలు కేవలం 100 కోట్ల రూపాయలు వెచ్చించి జరిగిన ఎన్నికలు, అవి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి జరిగిన ఎన్నికలు. నిజంగా దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరి దగ్గర రిజైన్ చేయించి ఆయన కానీ ఎన్నికలు పోయి గెలిస్తే ఆ రోజు నిజమని నమ్మాలి. ఒక అబద్ధపు గెలుపుని బూచిగా చూపించి ఈరోజు తెలుగుదేశం పార్టీ డ్రామాలు ఆడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ యొక్క అంతం మొదలైంది జగనన్న పాదయాత్రతో. ఒక్కొక్క అడుగు జగనన్న ముందుకు పోతూ ఉంటే తెలుగుదేశం వెనక్కి రావడం మొదలైంది, దాని యొక్క పతనం అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. గతంలో నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది కరుణాకరన్న ఆధ్వర్యంలో. ఈరోజు మళ్ళీ తిరుపతి నగరంలో యువతనంతా పార్టీ వైపుకి మార్చి అభినయ్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించడం కోసమే మేమంతా కృతజ్ఞతతో ఉన్నామని తెలియజేస్తాం.